సహాయమేలకు ఎప్పుడు అందింది అని అంటే కేవలం ఈ రోజు జగన్ ఇక్కడికి వస్తున్నాడు అని చెప్పి తెలిసిన తర్వాత మాత్రమే జగన్ ఇక్కడికి రాక మునుపు కాసేపటికి ముందు మాత్రమే సహాయం వీళ్ళకి అందింది. నేను ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నా, గుంటూరులో సుదీర్ఘంగా కూడా మాట్లాడాం, రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అగత్యాల మీద, రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అన్యాయాల మీద, రాష్ట్రంలో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆడవాళ్లకు పిల్లలకు ఏ రకంగా రక్షణ లేని అధ్వానమైన పరిస్థితిలో పాలన ఉంది అన్న దాని మీద సుదీర్ఘంగా గుంటూరులో చెప్పడం జరిగింది. ఈరోజు నేను ఇప్పుడే ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా, ఇన్సిడెంట్ జరుగుతానే ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. తమ పార్టీ వారు ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది అనే మాట పక్కన పెట్టి ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాలు చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, భరోసా ఇచ్చే కార్యక్రమాలు చేయమని చెప్తా ఉన్నా. ఈరోజు ఇక్కడ బదివేలో చనిపోయిన ఈ పాప ZB హై స్కూల్లో 588 మార్కులతో, అంటే 600 మార్కులకు 588 మార్కులు సంపాదించుకొని ZB హై స్కూల్లో టాపర్గా ఈ పాప మార్కులు సంపాదించుకొని ZB హై స్కూల్లో టాపర్గా నిలబడింది. అలాంటి నెంబర్ 1 స్టూడెంట్ కింద టాపర్గా ZB హై స్కూల్లో నిలబడిన పాప పరిస్థితి ఈరోజు ఇంత దారుణంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్న ఈ ఘటనలో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి మేలుకోమని చెప్పి, ఈ రాక్షస పాలనకు ఎండు పలకమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారి పాలన కొనసాగితే ప్రజల్లో తీవ్రమైన తిరుగుబాటు వస్తుంది అన్నది మాత్రం
ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను. సార్ 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 సార్